YSRCP అధికారంలోకి వచ్చిన తర్వాత తెదేపాలోని వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగాయని టీడీపీ ఎంపీ కొనకళ్ళ నారాయణ మండిపడ్డారు. ఈ రోజు ఉదయం అచ్చెన్నాయుడు అరెస్ట్ బాధాకరమన్నారు. కింజరపు అప్పనను బెదిరించారు అనడంలో అర్థం లేదని టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన అచ్చెన్నాయుడు నాయకుడిని అరెస్టుల పేరుతో వేధింపులకు గురి చేయడం సమంజసం కాదని ఎంపీ కొనకళ్ళ అన్నారు. కేంజరపు అప్పనను బెదిరించారనడంలో అర్థం లేదని టీడీపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బడుగు బలహీన వర్గాలకు చెందిన నాయకుడిని అరెస్టుల పేరుతో వేధింపులకు గురి చేయడం సమంజసం కాదని ఎంపీ కొనకళ్ళ అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వెనుకబడిన వర్గాలకు చెందినటువంటి నాయకుల మీదే వాళ్ళ అణిచివేత ప్రధానంగా పెట్టుకుని ఈ రకమైన దాడులు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు ఆయన పైన ఏసీబీ ఒక అభియోగం పెట్టి ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం జరిగింది. మరి మొన్న ఆయన బెయిల్ మీద పెట్టుకొచ్చారు. ఇవాళ ఆయన ఏం నేరం చేశారని చెప్పి ఇవాళ పోలీసు వారు అరెస్ట్ చేశారనేది మాకేం అర్థం కావట్లేదు. ఇవాళ అచ్చెన్నాయుడు గారు వాళ్ళ అన్నగారు అబ్బాయి అప్పన్నతోటి కింజరపు అప్పన్నతోటి మాట్లాడారు. ఏం మాట్లాడారు? టెలిఫోన్ సంభాషణ అంతా కూడా నేను విన్నాను. చాలా సామరస్యపూర్వకంగా మాట్లాడాడు ఆయన. జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఏదైనా సర్దుబాటుకు అవకాశం ఉంటే సర్దుబాటు చేసుకోండి, అంతా అయినోళ్ళం కదా అని అన్నాడు. అంతే తప్ప అతని మీద బలప్రయోగం కానీ బెదిరింపు కానీ ఏ రకమైన ఒత్తిడి కానీ ఏం చేయలే. ఇలా ఏ కారణంతో అరెస్ట్ చేస్తారు? అరెస్ట్ చేయడానికి కూడా సరైన కారణం కావాలి కదా. ఇవాళ రోజున వాళ్ళ అన్నగారు అబ్బాయిని బెదిరించాడని చెప్పి రిపోర్ట్ ఇచ్చినంత మాత్రాన మీరు గబకని అరెస్ట్ చేస్తారా? అతను ఏమైనా మామూలు వ్యక్తి, అతను రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, గతంలో మంత్రిగా పనిచేసిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకుడు. అటువంటి నాయకుల మీద మీరు ప్రత్యేకించి ఫోకస్ పెట్టి కావాలని ఉద్దేశపూర్వకంగా ఒక పథకం ప్రకారంగా మీరు తప్పు కేసులను బలాయిస్తున్నారు. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తూ ఉన్నాం. అచ్చెన్నాయుడు గారి మీద ఇవాళ రోజున పోలీసు అరెస్ట్ చేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం.